ఏ ఎజెండా కోసం పనిచేస్తారో సమాధానం చెప్పాలి. ఆయన ఎజెండా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడమా? ఆయన ఎజెండా తెలుగుదేశం పార్టీని పైకి తీసుకురావడమా? జనసేన పార్టీని ఎప్పటికీ ఎదగనివ్వకుండా కేవలం చంద్రబాబు నాయుడు గారి పలకి మొయ్యడమేనా ఆయన ఎజెండా? దీనికి ఆయన సమాధానం చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారి ఎజెండా చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయడమేనా? దీనికి ఆయన ముఖ్యంగా కాపు యువతకి ఆయన సమాధానం చెప్పాలి. ఎందుకు ఆయన జన సైనికులను కానీ కాపు యువతను కానీ వీర మహిళలను కానీ తెలుగుదేశం పార్టీ జెండా మోసే కూలీలుగా తయారు చేసి దానికి త్యాగం అనే పేరు ఎందుకు పెడతా ఉన్నారో ఆయన సమాధానం చెప్పాలి. అసలు పవన్ కళ్యాణ్ గారి రాజకీయ లక్ష్యం ఏంటి? రాజకీయ పయనం ఏంటి? కనీసం ఆయనకైనా ఈ విషయాలు తెలుసా? సమాధానం చెప్పాలి. ఈ రోజున జనసేన పార్టీ ఉమ్మడి 10 జిల్లాల్లో అసలు పార్టీయే లేదు. పార్టీ నాయకులు వరుసగా జనసేన పార్టీలో రాజీనామాలు చేస్తూ పార్టీని వీడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద సంపూర్ణ నమ్మకం విశ్వాసంతో వారి నాయకత్వం పట్ల ఉన్న నమ్మకంతో మనం చూస్తూ ఉన్నాం. అందరూ కూడా వైసీపీ పార్టీలోనే చేరుతా ఉన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలతో పాటు జన సైనికులు కూడా గమనించాలి. ఈ రోజున పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి 10 జిల్లాల్లో ఎక్కడా కూడా లేదు. 2 గోదావరి జిల్లాల్లో, కొద్దిగా విశాఖపట్నంలోనే పార్టీ ఉంది, కానీ మిగతా ఉమ్మడి 10 జిల్లాల్లో జనసేన పార్టీ నాయకత్వం కానీ జన సైనికులు కానీ ఎక్కడా లేరు. అది కూడా అందరూ గమనించాలి. మిగిలి ఉన్న జన సైనికుల్ని, కొద్దిపాటి జనసేన నాయకుల్ని జెండా మూసే కూలీలుగా పవన్ కళ్యాణ్ గారు తయారు చేసి పెద్ద ఎత్తున భారీ ఆర్థిక ప్యాకేజ్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర పుచ్చుకున్నారన్నమాట వాస్తవం. ఈ విషయాన్ని అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి వెళ్ళి మిలాఖత్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కొన్న ఆస్తులు ఎంత, ఎక్కడెక్కడ కొన్నారు, ఎంత విలువ కొన్నారో పవన్ కళ్యాణ్ గారి రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. చెప్పకపోతే కొన్ని ఆస్తుల్ని నేనే బహిర్గతం చేస్తా. కొన్ని విషయాలు నాకు తెలుసు కాబట్టి ఆధారాలతో సహా బయట పెడతా. పవన్ కళ్యాణ్ గారు మిలాఖత్ అయిన తర్వాత 2023లో ఆయన చంద్రబాబు నాయుడు గారిని కలిసి బయటకు వచ్చిన తర్వాత ఆయన కొన్న ఆస్తులు ఎంత, ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ కొన్న ఆస్తులు ఎంత, వాటి విలువ ఎంత, ఎక్కడెక్కడ కొన్నారనేటువంటి వాస్తవాల్ని బయట పెట్టాలి. బినామీ పేర్లతో సహా బయట పెట్టాలి. పెట్టకపోతే ఖచ్చితంగా నేను నా దగ్గరున్న ఆధారాలు కొన్నిటిని బయట పెడతానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారు పదే పదే నా దగ్గర డబ్బులు లేవంటున్నారు కదా, ఆయన పార్టీ అకౌంట్స్లో ఎంత డబ్బులున్నాయో చెప్పమనండి. ఎందుకు ఆ విషయాన్ని బహిర్గతం చేయరు? పార్టీ అకౌంట్స్ని బయట పెట్టాలి కదా, డబ్బులు ఎంత ఉన్నాయో చెప్పాలి కదా, ఎందుకు చెప్పరు? ఎప్పుడు కూడా తీసుకున్న డబ్బులకి ఇంతవరకు లెక్కలు చెప్పరు జనసేన పార్టీలో. నా సేన కోసం నా వంతు అని మీరు వసూలు చేశారు కదా, ఈ అకౌంట్స్ని బయట పెట్టాలి. అదేవిధంగా గతంలో మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయం కొనుగోలు చేయడానికి
డబ్బులు మీకు ఎక్కడి నుంచి వచ్చాయి, ఏ ఖాతాలో నుంచి వచ్చాయి అనేది కూడా మీరు బహిర్గతం చేయాలి, మీరు బహిర్గతం చేయాలి. అదేవిధంగా జనసేన పార్టీ ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా సేకరించిన నిధులు ఎంత, 2 కోట్లు 5 కోట్లు 10 కోట్లు మీకు ఎంతమంది ఇచ్చారో మీరు బహిర్గతం చేయాలి. ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా సేకరించిన నిధుల్ని బయట పెట్టాలి. దేశంలో అన్ని పార్టీలు కూడా వెబ్సైట్లో బయట పెడుతున్నాయి కదా, కాబట్టి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఎలక్ట్రల్ బాండ్స్ ఇవ్వడం ద్వారా సేకరించిన నిధులు చిన్న చిన్న అడగట్ల, నేను కూడా మీరు రాష్ట్ర ప్రజలకు చెప్పండి, 2 కోట్లు 5 కోట్లు 10 కోట్లు ఇచ్చిన వాళ్ళ వివరాలని బహిర్గతం చేయండి, వెబ్సైట్లో పెట్టండి, ఎన్ని కోట్ల రూపాయలు సేకరించారనేది ఆ వాస్తవాన్ని మీరు బయట పెట్టాలి. రాష్ట్రంలో చాలా పార్టీలు పెడుతున్నాయి, దేశంలో చాలా పార్టీలు పెడుతున్నాయి, వెబ్సైట్లో పెడుతున్నాయి కదా, ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి ఎవరు చాలామంది పెడుతున్నారు, అట్లాంటివి మీరు బయట పెట్టండి. అదేవిధంగా కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళకి ఆదుకునేందుకు 3,000 కుటుంబాలకి 1,00,000 రూపాయలు ఇస్తాము, 30 కోట్లు అవుతాయని చెప్పారు, మంచిది. దానికో సెపరేట్ అకౌంట్ కూడా ఓపెన్ చేసామని చెప్పారు, అది కూడా మంచిదే. మరి కౌలు రైతులకి ఆర్థిక సాయం అందించేందుకు మీరు మొదట 5 కోట్లు ఇచ్చామని చెప్పారు, ఆ తర్వాత విదేశాల్లో ఎంతో కష్టపడి తాము సంపాదించుకున్న సంపాదనని మరి కౌలు రైతులకు అందించాలని జనసేన పార్టీ అభిమానులు జన సైనికులు సుమారు 15 నుంచి 20 కోట్ల రూపాయలు మీకు ఇచ్చిన మాట వాస్తవమా కాదా. అలాగే చాలామంది మరి కౌలు రైతులకి సాయం చేయడానికి డబ్బులు ఇచ్చారు, ఆ డబ్బులు మొత్తం ఎంత వచ్చాయి? మీరు ఇచ్చింది 7 జిల్లాల్లోనే కదా, మిగతా 6 ఉమ్మడి జిల్లాల్లో ఇంతవరకు ఇవ్వలా, కాబట్టి ఆ ఖాతాలో అంటే కౌలు రైతుల ఖాతాకి వచ్చిన విరాళాలు ఎంత, మీరు ఇచ్చింది ఎంత, ఇంకా ఆ ఖాతాలో ఉన్న డబ్బులు ఎంతో కూడా మీరు సమాధానం చెప్పాలి, మీరు సమాధానం చెప్పాలి. మాట మాటికి నేను నిజాయితీ పరుణ్ణి, నేను ట్రాన్స్పరెంట్గా ఉంటా, నేను ఏదైనా సరే అందరి ముందు మాట్లాడతా అని చెప్తున్నారు కదా, ఈ విషయాన్ని కూడా మీరు బహిర్గతం చెయ్యాలి, బయటికి చెప్పాలి. అదేవిధంగా మీరు రాష్ట్రంలో ఎవరైనా సరే తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళాలు ఇస్తారు, అక్కడికి వెళ్ళి వాళ్ళు విరాళం ఇచ్చి వాళ్ళ యొక్క మొక్కుని చెల్లించుకోవడము, వాళ్ళకున్న నమ్మకాన్ని చూపించడమో చేస్తారు. కానీ రాష్ట్రంలో ఒక్క పవన్ కళ్యాణ్ గారు మాత్రమే దశావతారం టెంపుల్ కాజా దగ్గర ఉంది కదా, అక్కడ మాత్రమే విరాళం ఇస్తారు. ఆయన మాత్రం తిరుమల వెళ్ళి దర్శనం చేసుకుంటారు, తిరుపతిలో బహిరంగ సభలు పెడతారు, సెంటిమెంట్ అని చెప్తారు, కానీ తిరుమల తిరుపతి దేవస్థానానికి మాత్రం 1 రూపాయి కూడా విరాళం ఇవ్వరు. కానీ ఆయనకి కాజా సమీపంలో ఉండేటువంటి దశావతారం టెంపుల్ అంటేనే బాగా ప్రేమ, బాగా నమ్మకం, అక్కడ మాత్రమే విరాళం ఎందుకు ఇస్తారో సమాధానం చెప్పాలి, అసలు ఈ విషయం మాకే అర్థం కావట్లా. చాలామంది మీరు కూడా వెళ్తారు కదా, మురళి గారు వెళ్తారుగా, తిరుమల వెళ్తారు, హుండీలో 1,000, 2,000, 5,000 వేస్తారు, మొక్కు చెల్లిస్తారు. కానీ మా పవన్ కళ్యాణ్ గారు తిరుమలలో చెల్లిస్తారు మొక్కులు, అన్నీ ఎక్కడ చెల్లిస్తారు, దశావతారం టెంపుల్ కాజాలో చెల్లిస్తారు మొక్కులన్నీ. దానికి కారణం ఏంటో కూడా పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి, ఈరోజుకి మరి పార్టీలో కొంతమంది పెద్దలు నాగబాబు గారు, రుక్మిణి గారు, ఇలాంటి చాలామంది మిడ్ వ్యాలీ అపార్ట్మెంట్ మంగళగిరి దగ్గర ఎక్కడ ఉంటుంది అపార్ట్మెంట్లో ఎవరెస్ట్ బ్లాక్లో ఉంటారు, వాటికి కూడా అద్దె కట్టేది పార్టీ ఖాతా నుంచి కాదు, వాటికి కూడా ఈరోజుకి అద్దెలు చెల్లించేది, చాలామంది సెక్యూరిటీకి జీతాలు ఇచ్చేది ఎవరు, అపార్ట్మెంట్లకేమో అద్దె కట్టేది టీ టైం ఉదయ్ శ్రీనివాస్ గారు,
మరి సెక్యూరిటీకి జీతాలు చెల్లించేది గ్రీన్ కో కంపెనీ నుంచి, గ్రీన్ కో కంపెనీ నుంచి చలమల శెట్టి నరసింహారావు గారు. ఎలక్షన్ తర్వాత ఎమ్మెల్యే కావడం మంచి విజయాన్ని అందుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా గత 2 రోజుల నుంచి చూస్తూ ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఆదరించలేదు, అందుకనే ఆయనకి ఓటమి వచ్చింది. కేవలం 11 స్థానాలకే పరిమితం అయ్యారు. భారీ మెజార్టీలు కూటమి అభ్యర్థులకి వచ్చాయని చాలామంది మళ్ళీ విషప్రచారం, చెడు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇందులో వాస్తవం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాల్లో చాలా వరకు ప్రజలు సంతృప్తి చెందారు. జగన్మోహన్ రెడ్డి గారి వెనక ప్రయాణం చేస్తూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించారని నేనైతే వ్యక్తిగతంగా భావిస్తూ ఉన్నా. ఈ రోజున మనందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతం 45.6, వైఎస్ఆర్సిపి పార్టీకి వచ్చిన ఓట్ల శాతం 40% ఓట్లు వచ్చినాయి. అంటే ఈ రాష్ట్రంలో ఈ 2 ప్రధాన పార్టీలకి మధ్య ఉన్న వ్యత్యాసం కేవలం 5.5%, కేవలం 5.5% మాత్రమే. కానీ చాలామంది జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ప్రజల నుంచి ఆదరణ లభించలేదని మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. వైఎస్ఆర్సిపి పార్టీ ఎలక్షనీరింగ్ చెయ్యకపోవడం వలన, నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం వలన కేవలం 5,000 నుంచి 12,000-13,000 ఓట్ల వ్యత్యాసంతో 88 స్థానాలని కోల్పోయింది. 5,000 నుంచి 12,000-13,000 ఓట్లు గనక 88 నియోజకవర్గాల్లో సాధించుంటే ఖచ్చితంగా 88కి 11 కలుపుకొని 99 అంటే 100 నియోజకవర్గాలు గెలుచుకొని జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళు. అదేవిధంగా ఇంకొక చిన్నది కనుక యాడ్ చేసుకుంటే, ఓట్ల వ్యత్యాసం కనుక యాడ్ చేసుకుంటే 4,000-5,000 ఓట్ల నుంచి 13,000-14,000కి మరొక 3,000-4,000 ఓట్లు కనుక కలుపుకుంటే, అంటే 18,000 ఓట్లు కనుక సాధించుంటే మరొక 31 స్థానాలు పెరిగాయి. అంటే 119 స్థానాల్లో వైఎస్ఆర్సిపి పార్టీ గెలిచేది. ఇప్పుడున్న 11 స్థానాలు కూడా జతగలిస్తే 130 స్థానాలు అయ్యాయి. ఇది కేవలం 8,000 ఓట్ల తేడా, 4,000 నుంచి 17,000 ఓట్ల తేడాతో వైఎస్ఆర్సిపి పార్టీ వదిలేసుకున్నటువంటి స్థానాలు 119. ఈ 11 కూడా కలుపుకుంటే 130 స్థానాలు వచ్చాయి. అంటే వైఎస్ఆర్సిపి పార్టీకి మరొక 10,00,000 ఓట్లు పడుంటే జగన్మోహన్ రెడ్డి గారు 2వసారి ముఖ్యమంత్రి అయ్యేవారు. కేవలం కూటమికి వైసీపీ పార్టీకి మధ్య వ్యత్యాసం, ప్రభుత్వ ఏర్పాటుకి వ్యత్యాసం కేవలం 10,00,000 ఓట్లు మాత్రమే. కానీ దీన్ని భూతద్దంలో చూపించి విషప్రచారం చేయాలని చూస్తూ ఉన్నారు. ఈ కుట్రలు ఎక్కువ రోజులు కొనసాగమని కూడా తెలియజేస్తూ ఉన్నా. ఇక్కడ నాయకులు ఈరోజు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారినో లేకపోతే కొంతమందిని బాధ్యులను చేసి బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఇది సందర్భం కాదు. ఓటమి చెంది నిరాశలో ఉన్నటువంటి కేడర్కి, అదేవిధంగా మరొక మారు ముఖ్యమంత్రి అవుతాడని ఆశించినటువంటి ప్రజలకి అండగా నిలవాల్సినటువంటి తరుణం. నాయకులు ఈ విషయాన్ని గ్రహించాలి, కార్యకర్తలకి ప్రజలకి అండగా నిలవాలి, అద్భుతమైన ప్రచారం చేసి అన్ని వనరులు సమకూర్చిన తర్వాత కూడా ఓటమికి కారణం నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం, రెండోది ఖచ్చితంగా ఎలక్షనీరింగ్ చేయడంలో పార్టీ కొంత వెనకబడింది అనేటువంటి అంశం నాకైతే స్పష్టంగా కనబడుతుంది. ఇది
ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇదే నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకు చెప్తున్నానంటే గత 2 రోజుల నుంచి 90,000 మెజార్టీలు వచ్చినాయి, సూపర్ మెజార్టీలు వచ్చినాయి, చరిత్రలో కనీవిని ఎరగని మెజార్టీలు వచ్చినాయి అంటున్నారు. 80,000 నుంచి 90,000 మెజార్టీ వచ్చింది ముగ్గురికే కదా, 50,000 నుంచి 80,000 లోపు మెజార్టీలు మొత్తం వచ్చింది 27-28 కదా, అంతే కదా వచ్చినాయి. మిగతా అన్ని చోట్ల కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అద్భుతంగా ప్రజలు ఆదరించారు కానీ ఇక్కడే ప్రజలందరికీ ఒక అనుమానం కలుగుతుంది. మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తు మీద ఓటేశాం, కూటమికి ఇంత విజయం ఎలా లభించింది అనేటువంటి అనుమానం ఈరోజు ప్రతి ఒక్కరు చర్చ చేస్తున్నారు రాష్ట్రంలో. ఈవీఎంలు ట్యాంపర్ అయిందియా, లేకపోతే కౌంటింగ్లో ఏమైనా పొరపాట్లు జరిగినాయా, ఫలితాలకు ముందు నుంచే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు పెద్దలు చాలామంది కోర్టులకు వెళ్ళారు, పొరపాట్లు జరుగుతాయని చెప్పారు, అవేమీ పరిగణలోకి తీసుకోకుండా ఈరోజున ఫలితాలు బయటకు వచ్చినాయి. ఈ ఫలితాల మీద ప్రజలకు అనుమానం ఉంది, ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయేమనేటువంటి అనుమానం ప్రజల మధ్య విస్తృతంగా చర్చ జరుగుతుంది. కొన్ని చోట్ల మనం చూసాం ఒక్కొక్క ఈవీఎం మిషన్లు లెక్కబెట్టలేదంటే ఇందాక నేను చెప్పే కదా, 4-5 చోట్ల 4-5 ఈవీఎం మిషన్లు కనుక సరిగ్గా లెక్కింపు చేయకపోతే 4,000 ఓట్లు 5,000 ఓట్లు పోతే దగ్గర దగ్గర 19 స్థానాలు పోతాయి. కాబట్టి ప్రజలకు అనుమానాలు ఉన్నాయి. దీని మీదనే అందరూ కూడా చర్చ కూడా చేసుకుంటున్నారన్న విషయం నేను ఈరోజు మాట్లాడాలనే మళ్ళీ మాట్లాడుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు పేద సామాన్య వర్గాలు ఖచ్చితంగా వారి జీవన ప్రమాణాలు పెరగాలని దేశ చరిత్రలో ఎవరు ప్రవేశపెట్టినటువంటి కొత్త పథకాలు ప్రవేశపెట్టారు. 5 సంవత్సరాల పాటు సుదీర్ఘకాలం పాటు వాటిని అమలు చేశారు. ప్రతి ఒక్కరూ వాటి వల్ల లబ్ధి పొందారు. అందుకనే ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా నివేరుపోతూ ఉన్నారు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి 6 పార్టీలు పోటీ చేసినాయని ప్రజలందరూ కూడా చర్చ చేసుకుంటున్నారు. ప్రజారాజకంగా ఉంటుందా, లేకపోతే పెట్టుబడిదారులకు మాత్రమే అనుకూలంగా ఉంటుందా, ఎవరికి అనుకూలంగా ఉంటుందనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా తొందరగా తెలుసుకుంటారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమం అభివృద్ధి పట్ల ప్రతి ఒక్కరికి కూడా వాస్తవం ఏంటనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నిన్నటి నుంచి చూస్తున్నాం కదా, రాష్ట్రంలో శాంతి భద్రతలను గాల్లో పెడతాం, ప్రతీకార పాలన ఉండదు అని మాటలు చెప్పిన 24 గంటల గడవల రాష్ట్రంలో చాలా చోట్ల ప్రతీకార దాడులు జరుగుతూ ఉన్నాయి. శాంతి భద్రతల సమస్య తలెత్తుతూ ఉంది. రాబోయే రోజుల్లో ఇంకెన్ని చూడాల్సి వస్తుందో. ప్రతి ఒక్కరికి కూడా అధికార పీఠం మీద కూర్చోవాలనే ఆశ ఉంటుంది. ఆ ఆశ ఉన్నప్పుడు కూటమి బీటలు వారుతుంది, ఖచ్చితంగా వారుతుంది. కూటమి కలిసి ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా అద్భుతంగా సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చాలా బలంగా ధైర్యంగా నిలబడతామని చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా నిలబడతారు, మళ్ళీ మరొకసారి ముఖ్యమంత్రి అయ్యే తీరుతారు. ఖచ్చితంగా పెంచాయి, కానీ పేదపడాన్ని అభివృద్ధి అంటారు, కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగితేనో, లేకపోతే కొంతమంది పెట్టుబడిదారులకి అవకాశాలు వస్తేనో, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటేనో దాన్ని అభివృద్ధి అనరనేటువంటి వాస్తవాన్ని ప్రజలు అతి తొందరలోనే గ్రహిస్తారు, తెలుసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు విప్లవాత్మకంగా తెచ్చినటువంటి పథకాలని కూటమి కొనసాగిస్తుందా రద్దు చేస్తా కూడా చూస్తారు.
వాటిలో ప్రధానంగా మరి చిన్న జిల్లాల ఏర్పాటు, సచివాలయాల వ్యవస్థ, అమ్మ ఒడి, రైతు భరోసా కేంద్రాలు, అదేవిధంగా వాలంటరీ వ్యవస్థ, ఇంగ్లీష్ మీడియం విద్య, వీటితో పాటు సెంటు భూమి, అమరావతిలో ఇళ్ల పట్టాలు, ఇవన్నీ కొనసాగిస్తారా రద్దు చేస్తారో చూద్దాం. ఖచ్చితంగా మనం కూడా ఆశిద్దాం. కూటమి ప్రభుత్వం మంచి పాలన అందిస్తుంది, మంచి చేస్తుంది, ఆశిద్దాం. అంతవరకే పెట్టుకోండి, ఆశపడద్దు.